అసమర్థుడి పాలనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అఖిలపక్ష నేతలతో కలిసి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది పేపర్ లీకేజ్ కుట్రలో ప్రభుత్వ పాత్ర ఉండడంతోనే నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు గురుకులాలు పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ మధ్య గ్రూప్ 2 పరీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుండడంతోనే వెంటనే ఎగ్జామ్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు నాకు తెలిసి ఎన్నడు ఎక్కడ కూడా ఈ రకంగా సెంటర్స్ ను వేయలే ఎవరికి ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే అక్కడ సెంటర్ ఇస్తారు అక్కడనే పరీక్ష రాసే అవకాశం ఇస్తారు ఈ గురుకుల పరీక్షల సెంటర్ల గందరగోళాన్ని పరిష్కరించండి అవసరమైతే దాన్ని కూడా వారం రోజులు వాయిదా వేసైనా ఇవన్నీ పరిష్కరించి అందరూ ఒక సెంటర్లో రాసుకోవటానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం గ్యారంటీగా ప్రగతి భవన్లో పరీక్ష రాసి ఉంటారు వాళ్ళు ఇంకేం అనుమానం కూడా అవసరం లేదు ఉద్యోగాల ఖాళీ విషయంలో 191,000 ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్పింది వాస్తవానికి ఏం కారణమో తెలియదు కానీ గవర్నమెంట్ 25,000 ఉద్యోగాలు ముందే తగ్గించింది విద్యార్థులకు సంపూర్ణంగా అవకాశం ఉంది కాబట్టి మనం కోరేది ఏంటంటే ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయండి గ్రూప్ 2 ను వాయిదా వేయండి గురుకుల పరీక్షకు సంబంధించినంత మేరకి మీరు గురుకుల పరీక్ష విషయంలో మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీరు తప్పనిసరిగా ఒక్క సెంటర్లో రాసుకునే అవకాశం కూడా కల్పించమని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకు మరి గవర్నమెంట్ మనల్ని పట్టించుకోవడం లేదో తెలుసలేదు ఈరోజు నీళ్లు నిధులు నియమకాలని చెప్పేసి సార్ ఏదైతే చెప్పిండ్రో ఓన్లీ గవర్నమెంట్ నీళ్లు నిధుల్నే పట్టించుకుంటున్నారు కానీ మన స్టూడెంట్స్ యొక్క బాధ అసలు కొంచెం కూడా ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు మనం జస్ట్ రిక్వెస్ట్ గానే అడిగినాం ఇన్ని రోజులు సార్ ఇది మేము రాసేది కాలేజీ ఎగ్జామ్ కాసే మా జీవితాలను డిసైడ్ చేసే ఎగ్జామ్ ప్లీజ్ మాకు ఒక రెండు నెలలు మాకు టైం ఇవ్వండి సార్ మేము చదువుకొని మేమేంటో మా టాలెంట్ చూపించుకుంటాము ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇది మా బాధ మా రిక్వెస్ట్ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నామో మాది మాకే తెలుసు సార్ రోడ్లమ్మ తిరుగుతున్నాం సార్ 2 నెలలు మాకు టైం ఇవ్వండి సార్ మేమందరినీ కోరుకునేది అక్కడ మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం సార్ మాకు 2 నెలలు ఇవ్వండి ప్లీజ్ గ్రూప్ 2 ఎందుకు పోస్ట్ పోన్ చేయాలండి మేము దగ్గర దగ్గర 20 రోజులు కొట్లాడుతున్నాం సార్ మా బాధ పట్టించుకోండి చైర్మన్ గారు మేము ప్రతిసారి వచ్చి అడిగినా మిమ్మల్ని సార్ ఏం చెప్తున్నారంటే ఆగస్టు 29 తప్ప నా దగ్గర డేట్స్ లేవమ్మా మీరు వెళ్ళి కావాలంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి మేము డేట్స్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తే మేము పెడతామన్నారు అయినప్పటికీ ఈవెన్ దో ఇట్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా మేము వెళ్ళినాము ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళినాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము ప్రతిపక్షాల దగ్గర కూడా కలిసినాము మా మ్యాటర్ వచ్చేసి మన సుధీర్ రెడ్డి గారు కూడా మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఈరోజు సార్ శ్రీధర్ రెడ్డి గారు కూడా లేవనెత్తారు మన అంశం గురించి కూడా లేవనెత్తారు సో నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్కు సార్ నిజానికి మేము మీకు 6 లక్షల మంది కనిపించవచ్చు కానీ మేము 60 లక్షల మంది దగ్గర దగ్గర 1 కోటి మంది మేము ఆ విషయం మేము కనీసం మేము ఓటర్గా మమ్మల్ని గుర్తించండి మీరు 2016 నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు 2 జోన్లే అప్పుడు మీరు 1050 పోస్టులు ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర 33 జిల్లాలకు మీరు ఇచ్చింది 800 పోస్టులు సార్ మేము ఏమడుతున్నాము మిమ్మల్ని నిరుద్యోగపు అడుగుతలేము మీ అన్ని ఎగ్జామ్స్ ఒకసారే పెట్టి మా నెత్తనేస్తే మీరు ఎగ్జామ్స్ రాయమంటే మేము ఎడికే రాయాలి ఎగ్జామ్స్ మేమైతే రోబోలు కాదు నాకేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు చదువుతూనే గో పొద్దున పోయి సాయంత్రం వస్తే రెక్కార్త డొక్క మీ తప్పిదం వల్ల మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు మీరు గ్రూప్ 1 పెట్టారు రైట్ మేము ఫస్ట్ రాసినాము దాని తర్వాత అది లీక్ అయింది తర్వాత మళ్ళీ పెట్టి దానికే చదవాలి కదా అట్లా అని చెప్పి గ్రూప్ 2 చదువుకుంటామా